यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणमालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् एवं तावत् केवलं कर्मा साक्षात् अविद्यापनुत्तये अपर्याप्तम् इति प्रपञ्चितम्. అంటే కేవల కర్మ అంటే దానికి ఉపాసనతోడు ఉండదు, అది జ్ఞానం కోసం ఉద్దేశించబడలేదు, కేవలం మూర్ఖంగా చేసుకుంటూ పోయే కర్మ ఉంటుంది. అది సాక్షాత్తుగా జ్ఞా ఆత్మజ్ఞానమునకు ఉపయోగపడదు డైరెక్ట్గా. అంటే నా కర్మణ మోక్ష అని, కానీ అదే కర్మను ఉపాసనతో కలుపుకుని నిత్య నైమిత్తిక కర్మలకి పరిమితం చేసుకుని చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా పరంపరగా జ్ఞానానికి సహకరిస్తుంది అని ఇదంతా చెప్పడం అయినది. ఏవంతావత్ ఈ ప్రకారముగానైతే కర్మ కేవలం, కర్మ ఒక్కటి సాక్షాత్ సాక్షాత్తుగా అవిద్యాపనుత్తయే అజ్ఞానమును తొలగించుట కొరకు నపర్యాప్తం సమర్థము కాదు ఇది అని ప్రపంచితం వివరముగా చెప్పబడినది. ముక్తౌచ ముముక్షు జ్ఞాన తద్విషయ స్వాభావ్యానురోధేన సర్వప్రకారస్యాపి కర్మణః అసంభవ ఉక్తః హితం సంప్రేప్సతాం ఇత్యాదినా. ఆ శ్లోకం ఒకసారి చూడండి, 29వ శ్లోకం. హితం సంప్రేప్సతాం మోహాత్ అహితం చ జిహాసతాం ఉపాయాన్ ప్రాప్తిహానార్థాన్ శాస్త్రం భాసయతేర్కవత్. అంటే ఇది ఈ ప్రపంచము సత్యము, దీంట్లో ఉండే వివిధ వస్తువులు ఇవన్నీ యథార్థములు, వీటిలో ఇది నాకు హితమును చేయును, ఇది నాకు కావాలి అనుకుంటాడు. ఈ ఫలానా వస్తువు నాకు హానిని చేయును కాబట్టి ఇది నాకు వద్దు, ఇది నాకు దూరంగా పోవాలి అనుకుంటాడు. అటువంటి అటువంటి అజ్ఞానంలో ఉంటాడు వాడు. మోహం చేతను అలా అనుకుంటాడు, అజ్ఞానం చేతను. వాడికి ఇప్పుడు ఏం కావాలి? ప్రాప్తి హానము కావాలి. హితం అనుకున్నది హితము కాదు, అది హితం అనుకున్నది అది రావాలి, అహితం అనుకున్నది పోవాలి. దానికోసం ఉపాయములను శాస్త్రము ప్రకాశింపజేస్తుంది. అంతే తప్ప అది శాస్త్రం కర్మల్ని చేయమని చెప్పదు. హితాహితములను కోరువాడు, అదే హితప్రాప్తిని అహిత పరిహారమును కోరువాడు అజ్ఞాని తప్ప మరొకటి కాదు అని ఈ విషయం అంతా చెప్పడమైనది. ఓకే ఓకే. హితం సంప్రేప్సతాం ఇత్యాదిన హితం సంప్రేప్సతాం అని మొదలయ్యే శ్లోకము చే ముక్తౌ ముక్తియందు కర్మణః అసంభవః ఉక్తః. కర్మ సంభవము కాదు అని చెప్పబడెను. అది ఆ శ్లోకంలో చెప్పింది. అది అక్కడ మోక్షానికి కర్మ పనికిరాదు, కర్మ వలన మోక్షము సంభవము కాదు అని ఆ శ్లోకంలో చెప్పడం అయినది. ఎందుకని అలా చెప్పాల్సి వచ్చింది? ముముక్షు జ్ఞాన తద్విషయ స్వాభావ్యానురోధేన. ముముక్షు మోక్షమును కోరువాని యొక్క జ్ఞానాజ్ఞానము యొక్క జ్ఞానమునందు విషయమయ్యే ఆత్మ యొక్క స్వాభావ్య స్వరూపమునకు అనురూపముగా సర్వప్రకారములైన కర్మ మోక్షమునందు పనికిరాదు అని చెప్పడం అయినది. అలా ఎందుకు చెప్పారు? దానికి హేతు ఏమిటంటే, ఇప్పుడు మోక్షమును కోరువాడు ఉన్నాడు, వాడికి కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానంలో విషయం స్వరూపము ఆత్మ. ఆత్మ యొక్క స్వభావం ఎట్టిది? కర్మ సంబంధము లేకుండా దాని స్వభావం అది.
ఒకవేళ ఆత్మయందు కర్మ సంబంధం ఉన్నట్లయితే అది ఉత్పాద్యమో ఆప్యమో వికార్యమో సంస్కార్యమో అయ్యే పక్షంలో కర్మ వల్ల దానికి ఉపకారం ఉంటుంది. అది సుతరాము కర్మ సంబంధము లేనిది, దానికి తగ్గట్టుగా చెప్పాలి. మీరు ఏది చెప్పినాను ఆ స్వరూపానికి తగ్గట్టుగానే అన్ని రకములైన కర్మలు కూడా మోక్షమునిచ్చుటయందు తమంత తాముగా సమర్థము కావు అని చెప్పడమైనది. ఓకే. యాదృశ్చ ఆరాదుపకారకత్వేన జ్ఞానోత్పత్తౌ కర్మణాం సముచ్చయ సంభవతి తథా ప్రతిపాదితం. అయితే నిత్య నైమిత్తిక కర్మలను కనుక వాడు ప్రేమగా చేసుకున్నట్లయితే ఆరాదుపకారకములవుతాయి. ఆ విధముగా కర్మలకి జ్ఞానమునకు ఒక కర్మ జ్ఞానము జ్ఞానమార్గమునందు కర్మ ఒక అభివృద్ధిని కలిగిస్తుంది, చిత్తశుద్ధిని కలిగించి అని కూడా చెప్పడమైనది. యాదృశ్చ ఎటువంటి కర్మ అయితే ఆరాదుపకారకత్వేన ఎటువంటి నిత్య కర్మ అయితే ఆరాదుపకారకముగా జ్ఞానోత్పత్తౌ కర్మణాం కర్మలయందు కర్మలయందు కాదు కర్మలలో అంటే అది నిర్ధారణ షష్ఠి నిర్ధారణ షష్ఠి. యాదృశ్చ ఎటువంటి నిత్య కర్మ అయితే ఆరాదుపకారకత్వేన ఆరాదుపకారకముగా దాని అన్వయం మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ చెప్దాం. జ్ఞానోత్పత్తౌ జ్ఞానము పుట్టుటయందు ఆరాదుపకారకత్వేన పరంపరగా ఉపకరించుట ద్వారా కర్మణాం కర్మల యొక్క యాదృశ ఎటువంటి సముచ్చయ వృద్ధి సంభవతి సంభవించునో తథా ఆ ప్రకారముగా ప్రతిపాదితం ప్రతిపాదింపబడినది. అదే కర్మల్ని పూర్తిగా మేమేం చూసేయలేదు, వాటికి కూడా ఒక ఘనత కలదు. అవి ఎటువంటి కర్మలైతే నిత్య నైమిత్తిక కర్మలైతే అవి ఆరాదుపకారకములై వాటికి ఆ విధంగా అవి జ్ఞానమును జ్ఞానము కలుగుట ఎందు సహకరిస్తాయి. అటువంటి ఒక ఘనత వాటికి కలదు అని చెప్పడమైనది. ఓకే. అవిద్యోచ్ఛిత్తౌతు లబ్ధాత్మస్వభావస్య ఆత్మజ్ఞానస్యైవ అసాధారణం సాధకతమత్వం నాణ్యస్య ప్రధానభూతస్య గుణభూతస్య చ ఇత్యేతత్ అధునోచ్యతే. ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు ఇంక చెప్పాల్సింది ఉంది, అంతా చెప్పారు కదా, ఇంకేం చెప్తారండి, ఇది చెప్తాము అంటాడు. ఏమిటి చెప్తాడంటే అజ్ఞానమును పోగొట్టాలి కదా, అజ్ఞానమును పోగొట్టాలి. అజ్ఞానమును పోగొట్టాలంటే ఆత్మజ్ఞానము దానికి అసాధారణ కారణము. ఎప్పుడు కూడా అసాధారణ కారణాలు చెప్తూ ఉండాలి, సాధారణ కారణాలు చెప్పకూడదు, అసాధారణ కారణాలు చెప్పాలి. అంటే ఇప్పుడు అసాధారణ కారణం అంటే తెలీదా, ఇప్పుడు కాలు జారిపడ్డాడు అనుకో, గ్రావిటీ వల్ల పడ్డాడా, అరటి పండు తొక్క మీద కాలు వేయడం వల్ల పడ్డాడా, కాలు వేయడం వల్ల పడ్డాడు, దాన్ని అసాధారణ కారణం అంటారు. గ్రావిటీ ఇది సాధారణ కారణం, వీడు పడ్డానికే కాదు అన్ని వీడు నడిచినప్పుడు కూడా గ్రావిటీ వల్లే నడుస్తున్నాడు, అన్నిటికీ అదే కారణం. కాబట్టి అన్నిటికీ ఒకే కారణంగా ఉన్నది చెప్పకూడదు, దీనికి పర్టికులర్గా ఏది ఉందో అది చెప్పాలి, అది లక్షణం. ఇప్పుడు అజ్ఞానము పోగొట్టుటకు అసాధారణ కారణం ఏమిటి, ఆత్మజ్ఞానం అంతే, అంతే తప్ప దానికి ఇంకా తోడేమీ లేదు. ఈ తోడు రెండు రకాలు, స్వప్రధానంగా ఉండి తోడు. అంటే ఇప్పుడు నీకు దృష్టాంతం చెప్పాలంటే మన బీహార్ ముఖ్యమంత్రి పేరు ఏమిటి, ఆయన పేరు నితీష్ కుమార్, గవర్నమెంట్లో
మోడీ గారు అదే సుశీల్ మోడీ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టరు స్వప్రధానుడు, ఇద్దరికీ ఈక్వల్ ప్రాధాన్యం ఉంటుంది కానీ తోడు. హీజ్ ఇండిపెండెంట్ మినిస్టర్ బట్ తోడుగా ఉంటాడు, అది స్వప్రధానం. ఓకే, ఇంకో చోట గుణం ఉంటుంది. గుణం అంటే ఇప్పుడు సెంటర్లో మోడీ గారికి సపోర్ట్గా బాదల్ గ్రూప్ ఏదో ఉంది, అది అది స్వప్రధానమేం కాదు, అది ఊరికే కొద్దిమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుపుకుపోతున్నారు వీళ్ళు, వాళ్ళు కూడా ఉంటారు పక్కన, వాళ్ళు గుణభూతములై ఉంటారు అంటే సెకండరీ ప్లేస్లో ఉంటారు. అదే ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ ఇండిపెండెంట్గా ఉంటారు, సమానమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు జ్ఞానానికి తోడుగా ఏది పెడదాము, స్వప్రధానమైన అంటే ఇండిపెండెంట్ కెపాసిటీ కలిగిన కర్మను పెడదామా, లేకపోతే సెకండరీ ప్లేస్ ఉన్న కర్మను పెడదామా, అంటే ఇది కుదరదు అది కుదరదు, జ్ఞానము తనంత తానుగా అజ్ఞానమును పోగొట్టును అని చెప్తున్నారు. అదే అవిద్యోచ్చిత్తవుతూ అవిద్యోచ్చిత్తవుతూ ఆత్మ సారీ అజ్ఞానమును పోగొట్టుటయందైతే లబ్ధాత్మస్వభావస్య లబ్ధాత్మస్వభావస్య అందబడిన అందబడిన ఆత్మ యొక్క స్వరూపము గల ఆత్మజ్ఞానస్యైవ ఆత్మజ్ఞానస్యైవ ఆత్మజ్ఞానమునకు మాత్రమే ఆత్మజ్ఞానమునకు మాత్రమే అసాధారణం 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 సాధారణమైన సాధకతమత్వం సాధకతమత్వం గొప్పగా పనిని సిద్ధింపజేసే శక్తి గలదు గొప్పగా పనిచేసే సాధకతమ పనిని చేస్తే సాధక అంటారు, గొప్పగా పనిని సిద్ధింపజేసేటువంటి దానికి సాధకతమము అని పేరు. అది ఆత్మజ్ఞానానికి మాత్రమే గలదు. ఆత్మజ్ఞానం అంటే నేను ఫలానా అని చెప్పే జ్ఞానం కాదు, ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని పట్టుకున్న జ్ఞానం. లబ్ధ ఆత్మస్వభావ్యస్య, స్వభావం అంటే స్వరూపం, అలాంటి జ్ఞానం. అంతేగాని ఆత్మకర్త అని చెప్పారు వాళ్ళు ఎవరో అది జ్ఞానం అనుకోకూడదు. ఓకే, అటువంటి ఆత్మజ్ఞానము మాత్రమే అవిద్యను పూర్తిగా పోగొట్టుటలో ఉత్తమోత్తమమైన సాధనము. అది ఒక్కటే సాధనము, దానికి తోడుగా ఇంకోటి ఉండదు. అన్యస్య ఇతరమైన దానికి ప్రధానభూతస్య జ్ఞానముతో సమానమైన ప్రాధాన్యము గలదానికి గుణభూతస్య జ్ఞానము కంటే తక్కువ ప్రాధాన్యము గలదానికి కూడా నా చోటు లేదు. అంటే కర్మది జ్ఞానం కంటే తక్కువ ప్రాధాన్యము, జ్ఞానంతో సమమైన ప్రాధాన్యము గలది ఇతరము అంటే ఏమిటవుతుంది, కర్మ అవుతుంది. కాబట్టి కర్మని జ్ఞానమునకు అంగంగా కానీ లేకపోతే స్వతంత్రంగా జ్ఞానంతో సముచ్చయం చేయుట కానీ పోసగదు. జ్ఞానము తనంత తానుగా అజ్ఞానమును పోగొట్టును. ఇది చెప్పాలి, ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ కర్మవాదులు సర్వమును కర్మమయం చేసి పెడతారు. వాళ్ళు మీ కడుపులో పొట్లు వచ్చిందనుకోండి, కడుపులో పొట్లు వస్తే నువ్వేమో అదేమిటి ఇప్పుడు ఏదో చెప్తాడు, నీ దినఫలంలో ఏదో రాహువో ఏదో ఉంది, నువ్వు గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి హార తెస్తే కడుపులో పొట్లు తగ్గుతాయని చెప్తాడు, ఏదో అలాంటిది ఏదో చెప్తాడు. కర్మకి దీనికి వస్తు స్వభావాన్ని బట్టి చెప్పాలి, కానీ కర్మతోటి వస్తు స్వభావం మారదుగా. కర్మ మరుజన్మలో పుణ్యాన్ని ఇస్తుంది, మన మరుజన్మ కాకపోతే భవిష్యత్తులో సుఖాన్ని ఇచ్చేటువంటి పుణ్యాన్ని ఇస్తుంది తప్ప ఇప్పుడున్న వస్తు స్వభావాన్ని కర్మ ఎలా మారుస్తుంది? ఇప్పుడున్న వస్తువు యొక్క పరిస్థితి ఏమిటి, సమ్ డిజార్డర్, దానికి మందు వేసుకుంటే పోతుంది తప్ప అలా. దీంట్లో ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఎప్పుడైనా విన్నారా మీరు? లేదా ఇంటర్ డిసిప్లినరీ అంటే వైద్యము జ్యోతిష్ శాస్త్రము యొక్క ఇంటర్ డిసిప్లినరీ. ఊరు వీళ్ళ మోహం ఇట్స్. వైద్యం అంటే ఆయుర్వేదం, అది 2000 ఇయర్స్ ఓల్డ్, అప్డేట్ లేదు ఏమీ లేదు, అలా పడుంది అది. జ్యోతిష్ శాస్త్రం అంటే సూపర్ స్టిషన్,
ఆ అప్డేటెడ్ దాన్ని అప్డేట్ చేయటం మానేసి సూపర్ స్టేషన్తో దానికి ముడిపెట్టి ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ ఒకటి డెవలప్ చేసి దాంట్లో ఒక ఆయన స్పెషలిస్టు మళ్ళీ దానికి ఆయనకి లోకంలో బోళ్ళంత ప్రఖ్యాతి. సత్యం చెప్పి వాడు ఎవరికి ఎక్కర్లేదు. అది ఈ కంప్లైంట్ ఎప్పుడు ఉండేదే ఇది. ఇచ్చేతత్ అనే ఈ విషయము, ఇచ్చేతత్ అనే ఈ విషయము అంటే ఏమిటండి ఆ విషయం? జ్ఞానము సర్వస్వతంత్రముగా అజ్ఞానమును పోగొట్టును, దానికి తోడుగా కర్మ స్వప్రధానంగా కానీ అప్రధానంగా కానీ ఉండదు. అధునా ఇప్పుడు ఉచ్యతే చెప్పబడుచున్నది, ఒకడంటాడు జ్ఞానము పోగొట్టడం ఏంటండి, జ్ఞానము కర్మకి అంగంగా ఉంటుంది, కర్మ పోగొడుతుంది అంటాడు. అది ఎప్పుడు కుదురుతుంది? తత్ర జ్ఞానం గుణభూతం తావత్. అదే ఇక్కడ నేను ఇందాక నాణ్యస్య ప్రధానభూతస్య గుణభూతస్య చ, ఈ ప్రధానభూతస్య ఆత్మజ్ఞానస్య గుణభూతస్య ఆత్మజ్ఞానస్య అలా కలుపుకోవచ్చు. కానీ నాణ్యస్య పక్కన పెట్టాడు కాబట్టి ప్రధానభూతస్య అన్యస్య గుణభూతస్య అన్యస్య అని నేను కలిపాను. ఇలాగా కలపచ్చు, అలాగా కలపచ్చు. అంటే కర్మ ప్రధానము జ్ఞానము అప్రధానము అని చెప్పచ్చు. లేకపోతే కర్మ జ్ఞానం రెండు ఉంటాయి, రెండు కూడా స్వప్రధానములే అని చెప్పచ్చు. నేను చెప్పిన మాట అయిందో అది. అలాగంటే వేషాలు ఏమీ కుదరవు. జ్ఞానం ఒక్కటియే అజ్ఞానమును పోగొట్టును. జ్ఞానము గుణభూతము, గుణమంటే సెకండరీ, గుణమంటే ఏదో అనుకునేవారు. ఆ సెకండరీ ప్లేస్ ఉన్నటువంటి దానికి జ్ఞానం పెడతాము, కర్మకి ఫస్ట్ ప్లేస్ ఇస్తాము అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టిపారేస్తారు ముందు. తత్ర రెండింటి యందు గుణభూతం జ్ఞానం, అప్రధానమైన జ్ఞానము తావత్ అయితే అహేతు అజ్ఞానమును పోగొట్టుటకు కారణము అవదు. ఇత్యేతదాహ అనే ఈ విషయము విషయమును చెప్తున్నాడు. అది ముందు జ్ఞానము గుణము అంటే సెకండరీ ప్లేస్లో పెట్టి కర్మని ఫస్ట్ ప్లేస్లో పెట్టి అలాగ జ్ఞానం పోతుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ని ముందు కొట్టి పారేస్తున్నాడు. ఎలాగా? సన్నిపత్యనచ జ్ఞానం కర్మాజ్ఞానం నిరస్యతి సాధ్య సాధన భావత్వాత్ ఏకకాలానవస్థితే సన్నిపత్య చ జ్ఞానం కర్మ అజ్ఞానం నిరస్యతి సాధ్య సాధన భావత్వాత్ ఏకకాలానవస్థితే. అది ఇప్పుడు నిత్యకర్మలకి సాధనత్వం చెప్పారు. అంటే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమునకు హేతు అవుతాయి అని చెప్పారు. అంటే జ్ఞానము సాధ్యమైనది, నిత్యకర్మలు సాధనములైనవి, పరంపరా సాధనములు అలా చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ రహస్యం ఏంటంటే, కర్మ ఆ రకంగా చెప్పారు కనుక కర్మ వచ్చి జ్ఞానముతో కూడి అజ్ఞానమును పోగొడుతుందని చెప్తాము అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు అజ్ఞానమును పోగొట్టాలి, దాంట్లో సాధనమేమిటి జ్ఞానము, తర్వాత ఇంకొకటి సాధనం ఏమిటంటావు నువ్వు కర్మ అంటావు, అవునా? ఇప్పుడు కర్మ అంటే నిత్యకర్మ, అది పరంపరయా అజ్ఞానమును పోగొడుతుంది అంటాం. పరంపరయా అజ్ఞానమును ఎలా పోగొట్టింది? పరంపరయా చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము పుట్టుటకు హేతు అవుతుంది. అంటే జ్ఞానము సాధనావస్థలో ఉండగా, జ్ఞానము అజ్ఞాన నాశమునకు సాధనమై ఉండగా ఈ కర్మ లేనేలేదు. కర్మ జ్ఞానము సాధ్యమైనది కదా, జ్ఞానము పరంపరయా సాధ్యమైనది. కర్మ అనే సాధనమునకు పరంపరయా జ్ఞానము సాధ్యమైనది. అటువంటి సాధన సాధ్యభావం కర్మకి జ్ఞానానికి ఉంటుంటే ఆ రెండింటినీ నువ్వు వెళ్ళక కలుపుతో కలపడం కుదరదు. రెండు సాధనములను కలపగలుగుతాం, కానీ ఒకటి సాధనము ఇంకొకటి సాధ్యము అయినప్పుడు ఆ రెండింటినీ కలిపి మరొకదానికి సాధనముగా వాడటానికి వీలుండదు. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, కర్మ సాధనము జ్ఞానము సాధ్యము,
జ్ఞానము సాధనము అజ్ఞాన నాశము సాధ్యము. ఏమండి, ఇప్పుడు కర్మని జ్ఞానాన్ని కలుపుతానంటావు నువ్వు. ఆ జ్ఞానం పుట్టినప్పుడు ఈ కర్మ ఉండదుగా, ఎందుకంటే ఇది సాధనము కదా. జ్ఞానము సాధ్యము, సాధ్యమైన సాధ్యకాలంలో సాధనం ఉండదు. సాధన నిత్యకర్మల్ని చేసేసాడు, చిత్తశుద్ధి కలిగింది, తర్వాత ఆత్మజ్ఞానం కలిగింది, శ్రవణ శాస్త్ర శ్రవణం చేస్తే ఆ టైంలో ఈ కర్మ ఉండదు. ఆ కర్మ ఇప్పుడు గడచిన కాలమునందు ఉండెను. గడిచిపోయిన దాన్ని ఇప్పుడున్న జ్ఞానంతో మీరు సమావేశం ఎల్లపరుస్తావు. అంచేత నా రెండింటినీ ఏ రకంగానూ కుదరదు. గుణభూతమో ప్రధానమో ఏ విధంగానైనా రెండు ఉంటే ఆ రెండింటి ఏకకాలమునందు ఉండాలి. ఉంటే వాటికి ఒక సముచ్చయాన్ని చేయవచ్చు, సన్నిపాతము, వాటిని కలపచ్చు. ఏకకాలమునందు ఉండాలి, ఏకకాలమునందు లేవు. ఇది దీంట్లో కర్మ సాధనము జ్ఞానము సాధ్యము అయినది. ఆ జ్ఞానము అజ్ఞాన నాశం చేయబోతోంది. అటువంటి జ్ఞానంతో సాధ్యమైన జ్ఞానముతోటి సాధనమైన కర్మ కలవదు. ఎందుకని, ఏకకాలమునందు ఉండవు కనుక. సాధనకాలం వేరు, సాధ్యకాలం వేరు. అది కర్మ కర్మ జ్ఞానం జ్ఞానమును సన్నిపత్యా జతగూడి అజ్ఞానం అజ్ఞానమును నచ నిరస్యతి పోగొట్టదు. కాబట్టి అలా చెప్పకూడదు. కర్మ జ్ఞానమును జతగూడి అజ్ఞానమును పోగొడుతుంది అని చెప్పకూడదు. ఎందుకంటే సాధ్య సాధన భావత్వాత్ జ్ఞానము కర్మల మధ్యన సాధ్య సాధన భావము ఉండుట వలన. అనగా నిత్యకర్మలు సాధనము, జ్ఞానము చిత్తశుద్ధి ద్వారా సాధ్యము. అటువంటి సాధన సాధ్య భావం ఉంది వాటికి. ఉన్నప్పుడు నువ్వు కర్మ జ్ఞానంతో కలుస్తుంది అని సన్నిపాతం ఎలా చెప్తావు? కుదరదు. సన్నిపాతం అంటే కలుపుట. ఇంకో హేతువు చెప్తున్నాడు. ఏకకాలానవస్థితే. ఇప్పుడు తాత పోయాడు, మనవడు బతికున్నాడు. ఇప్పుడు ఈ మనవడునా ఆ తాత కలిసి ఒక కర్మను చేయగలుగుతారా, ఒక పనిని చేయగలుగుతారా? అలాగా సాధనమైన కర్మ, సాధ్యమైన జ్ఞానము ఒకే కాలమునందు ఉండవు గనుక. కాబట్టి వాటికి సన్నిపాతం అనేది కుదరదు. కర్మ జ్ఞానం సన్నిపత్య అజ్ఞానం నచ నిరస్యతి. ఎందువలన? సాధ్య సాధన భావత్వాత్ ఏకకాలానవస్థితే సమప్రధానయోరప్యసంభవ ఏవా. అంటే కర్మ ప్రధానము, జ్ఞానం అప్రధానం చేసి అజ్ఞానాన్ని పోగొడుతుంది అని చెప్పే ఆర్గ్యుమెంట్ని త్రోసిపుచ్చినాడు. ఇప్పుడు పోనీ అవి రెండు ఇండిపెండెంట్గా సమానమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉండి తోచి అవి అజ్ఞానాన్ని పోగొడతాయని చెప్పచ్చునేమో అనే పక్షాన్ని తోసిపుచ్చుతున్నాడు. సమప్రధానయోరపి, సమానమైన ప్రాముఖ్యము గల జ్ఞానకర్మలకు కూడా అసంభవ ఏవ. అవిద్యను పోగొట్టుట సంభవము కానే కాదు. కాబట్టి జ్ఞానము కర్మ కలిసి సమానమైన ప్రాధాన్యాన్ని కలిగి అజ్ఞానాన్ని పోగొడతాయి అని చెప్పుటకు వీలు లేనే లేదు. ఎందుకంటే బాధ్యబాధకభావాచ్చ పంచాశ్యోరణయోరివ ఏకదేశానవస్థానాత్ న సముచ్చయతాతయోః. ఇప్పుడు ముంగిసాను పాము ఒక చోట ఉంటాయా? అదేనా పంచాస్య అంటే సింహం, సింహము లేడీను, ఉరణము అంటే లేడీ, రెండు చోటు ఉంటాయా? రెండు కలిసి కాపురం చేస్తాయటవా? ముంగిసాపము చోట నేను ముంగిసాపము అని పట్టుకొచ్చా. ఆయన చెప్పింది సింహము లేడీలు. ఇప్పుడు మేష అంటాడు మేక, అది లేడీ కాదు మేక, దట్ ఈస్ బెటర్. స
సింహం ఉన్న చోట మేక ఉండదు, మేక ఉన్న చోట సింహం ఉండదు. మేక ఉందంటే ఇక్కడ సింహం లేదనే అర్థం. ఇప్పుడు బాధ్యబాధక భావం ఉంటుంది. కర్మ చేయాలనుకో, నేను కర్తను అనే దృష్టి ఉండాలి. జ్ఞానము నేను కర్తను కాను అని తెలియటయే జ్ఞానము. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుంది? కర్తృత్వాన్ని బాధిస్తుంది, తద్వారా కర్మను త్రోసిపుచ్చుతుంది. అటువంటి ఒకదానికి మరోదానికి విరోధం వచ్చింది, కాబట్టి రెండు కలిసి ఉండవు. కనుక రెండింటికి సమప్రాధాన్యం అనేది ఉండదు. ఏకకాల అనవస్థితి ముందు చెప్పాడు, ఏకదేశ అనవస్థితి ఇప్పుడు చెప్తున్నాడు. అదే పంచాశ్యోరణయోరివ. పంచాశ్యోరణయోరివ, పంచాశ్యము అంటే సింహం. ఎందుకో తెలుసిన, పచి విస్తారే అంటే విస్తరించిన నోరుగలది అని పంచాశ్యము అంటే అర్థం. పంచాశ్యోరణయోరివ, పంచాశ్యోరణయోరివ, సింహము మేకలకు వలే, సింహము మేకలకు వలే, తయోహో తయోహో ఆ జ్ఞానము కర్మలకు, ఆ జ్ఞానము కర్మలకు బాధ్యబాధక భావాచ్చ, బాధ్యబాధక భావాచ్చ, బాధ్యబాధక భావము ఉండుట వలన, బాధ్యబాధక భావము ఉండుట వలన. అనగా అనగా కర్మ బాధించబడేది, కర్మ బాధించబడేది, జ్ఞానము బాధించేది అవుట వలన, జ్ఞానము బాధించేది అవుట వలన. ఏకదేశ అనవస్థానాత్, ఏకదేశానవస్థానాత్, ఒకే దేశమునందు కలిసి ఉండుట, ఒకే దేశమునందు కలిసి ఉండుట, కలిసి ఉండకపోవుట వలన, కలిసి ఉండకపోవుట వలన. అంటే ఒకే దేశంలో సింహము మేక ఉండవు, అలాగే ఒకే హృదయ స్థానంలో కర్మ జ్ఞానము ఉండవు. అందువల్ల తయోహ వాటి ఆ రెండింటికి నా సముచ్చయత, కలిసి పనిచేయుట పొసగదు. కుతో బాధ్య బాధక భావ, అంటే కర్మ బాధ్యము జ్ఞానము బాధకము అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు ఈ విషయాన్ని? రెండు కలిసి ఉండవు, మేకను సింహంలాగా, వాట్ ఈస్ దిస్? హేతువేమి అలా చెప్పుటకు? హేతువేమి? ఏం పొద్దున్న కర్మ చేసుకుంటాడు, మధ్యాహ్నం భోజనం చేసేవారికంటే సార్ నిద్రపోయిన తర్వాత ఆత్మజ్ఞానం చదువుకుంటాడు, మళ్ళీ సాయంకాలం కర్మ చేసుకుంటాడు. ఏమిటి బాధ్యబాధక భావం? ఇందువల్ల యస్మాత్ ఎలయనగా అయథావస్త్వ విద్యా స్యాత్, అయథావస్త్వ విద్యా స్యాత్, విద్యాతస్య విరోధిని, విద్యాతస్య విరోధిని, సముచ్చయస్తయోరేవం, సముచ్చయస్తయోరేవం, రవిశార్వరయోరివ, రవిశార్వరయోరివ. అవిద్య అంటే కర్మ అని అర్థం. అవిద్య అంటే కర్మ, విద్య అంటే జ్ఞానం. అదే ఇప్పుడు మట్టి గొయ్యదవి మట్టి పైన పోస్తున్నాడు, ఆ పక్కనే బ్లూ ప్రింట్ పట్టుకుని టేబుల్ పెట్టుకుని ఆ టేబుల్ దగ్గర నిలబడి సూట్ వేసుకుని ఓడ పెన్సిల్తో టిక్కులు పెట్టుకుంటున్నాడు. ఇది దీంట్లో కర్మను జ్ఞానము, దేంట్లో అవిద్య ఏది విద్య ఏది తెలియటం లేదు. అంతే, జ్ఞానము కర్మ అలా ఉంటాయి. అయథావస్త్వ విద్యా స్యాద్, అయథావస్త్వ విద్యా స్యాద్, విద్యాతస్య విరోధిని, విద్యాతస్య విరోధిని, సముచ్చయస్తయోరేవం, సముచ్చయస్తయోరేవం, రవిశార్వరయోరివ, రవిశార్వరయోరివ. ఇప్పుడు కర్మను పట్టుకుని అవిద్యను ఎందుకన్నారో తెలుసిన, అది యథార్థము కాదు కనుక. కర్మ అది దేశకాలములలో వస్తువుని బట్టి ఉంటుంది. దేశకాల వస్తు భేదాన్ని అనుసరించి కర్మ ఉంటుంది. అంటే ఒక దేశము ఒక కాలము ఒక వస్తువు, దేశకాల వస్తువు. కాశీదేశంలో ఏకాదశి నాడు గంగానది అనే వస్తువులో స్నానము, అది అలాగేదో ఉంటుంది. ఈ రోజుల్లో పూర్వం అయితే అక్కడ అవేది ఎందు అగ్ని వ్రేల్చి హోమం చేయుట అంటే ఏదో ఉంటుంది. ఓకే, కాబట్టి దేశకాల వస్తు భేదము, ఇది యథార్థమా అయథార్థమా, కల్పితమా సత్యమా? కల్పితము. కాబట్టి దేశ ఏ భేదమైతే కల్పితమో ఆ భేదమును పురస్కరించుకుని చేసే కర్మకి అవిద్య అని పేరు పెట్టకపోతే ఇంక మరి ఏమని పేరు పెడతారు?
అయథావస్తు అయథావస్తు యథార్థము కాని వస్తువు యథార్థము కాని వస్తువు అనగా కర్మ అనగా కర్మ అవిద్యా స్యాత్ అవిద్యా స్యాత్ అవిద్య యోగును అవిద్య యోగును విద్యా జ్ఞానము విద్యా జ్ఞానము తస్యాః తస్యాః ఆ అవిద్యకు ఆ అవిద్యకు విరోధిని విరోధిని విరోధము గలది విరోధము గలది తయోః తయోః అట్టే అవిద్యా విద్యలకు అట్టే అవిద్యా విద్యలకు అనగా కర్మ జ్ఞానములకు సముచ్చయః కలిపి అనుష్ఠించుట కలిపి అనుష్ఠించుట రవి ఏవం ఈ ప్రకారముగా సముచ్చయః కలిపి అనుష్ఠించుట రవి శార్వరయోరివ సూర్యుడు చీకటి కలిపి ఉండుట వలే అయథా వస్తు యథార్థము కాని వస్తువు అవిద్యా స్యాత్ అవిద్య అగును విద్యా విద్య తస్యాః ఆ విద్యకు విరోధిని విరోధము గలది తయోః ఆ రెండింటికి సముచ్చయః సముచ్చయము ఏవం ఇట్టిది రవి శార్వరయోః సముచ్చయః ఇవ సూర్యుడు చీకటికి సముచ్చయము వంటిది లేకపోతే ఏవమంటే ఇంకోలా చెప్పచ్చు కూడా ఏవమంటే ఈ పూర్వపక్షి చేస్తూ చెప్తున్నట్టుగా ఈ పూర్వపక్షి చేసే విధంగా సముచ్చయం చేయడం సూర్యుడిని చీకటిని కలిపినట్టు అవుతుంది అయథావస్త్వ విద్యా స్యాత్ అయథావస్త్వ విద్యా స్యాత్ విద్యాతస్య విరోధిని విద్యాతస్య విరోధిని సముచ్చయస్తయోరేవం సముచ్చయస్తయోరేవం రవిశార్వరయోరివ రవిశార్వరయోరివ తస్మాత్ తస్మాత్ అకారక బ్రహ్మాత్మని అకారక బ్రహ్మాత్మని పరిసమాప్తావబోధస్య పరిసమాప్తావబోధస్య అశేషకర్మచోదనానాం అశేషకర్మచోదనానాం అచోద్యస్వభావ్యాత్ అచోద్యస్వభావ్యాత్ అదే అంటే ఇప్పుడు కత్తిని తీసుకుని ఈ దృష్టాంతం చెప్పారు కామకోటి పెద్దవారు చెప్పారు దృష్టాంతం కత్తిని తీసుకుని అరటి బోధి మీద కొడితే ఏమవుతుంది అరటి బోధే కట్ అయిపోతుంది కత్తికి పదును పెరుగుతుంది కదా కత్తిని తీసుకుని రాతి మీద కొడితే ఏమవుతుంది రాతికి ఏమీ అవ్వదు కత్తి పదును విరిగిపోతుంది విరిగిపోతుంది అలాగే విధి ఈ యజ్ఞము యాగమును చేయవలెను అనే విధి ఉంది ఈ విధి అజ్ఞానంలో ఉండే కర్మీ దగ్గరికి వెళ్ళి చక్కగా వాడిని యాగానికి ప్రేరణను కలిగిస్తుంది వాడిని ఆ దిశలో ముందుకు తోసుకుపోతుంది ఆ విధి జ్ఞాని దగ్గరికి వచ్చి ఏమవుతున్నది వ్యర్థమైపోతుంది విరిగిపడిపోతుంది అని కాబట్టి జ్ఞాని దగ్గర విధులు రాతి మీద పడ్డ కత్తి దెబ్బల వంటివి అయిపోతాయి ఆ విధి విరిగిపోతుంది తప్ప రాతికి ఏమీ అవ్వదు అది తస్మాత్ అందువలన అకారక బ్రహ్మాత్మని అకారక బ్రహ్మాత్మని కారకము కాని కారకము కాని బ్రహ్మయే అగు బ్రహ్మయే అగు ఆత్మస్వరూపమునందు ఆత్మస్వరూపమునందు పరిసమాప్తావబోధస్య పరిసమాప్తావబోధస్య పర్యవసానమును చెందిన పర్యవసానమును చెందిన జ్ఞానము గలవానికి జ్ఞానము గలవానికి అది వాడి జీవితంలో ఒక పర్యవసానానికి వచ్చింది ఏదో కర్మలు చేసినంత కాలం చేశాడు నిషిద్ధ కర్మల్ని ముందు వదిలిపెట్టాడు కామ్యకర్మల్ని తర్వాత వదిలిపెట్టాడు నిత్యావిత్య కర్మలు చేసి అంతఃకరణం శుద్ధమయ్యి వాటిని కూడా పక్కన పెట్టాడు ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అలా పరిసమాప్తికి వచ్చింది జీవితం ఆత్మస్వరూపం ఏం తెలిసింది వాడికి అంటే ఆత్మ కర్త కాదు కర్మ కాదు అని తెలిసింది కారకము కాదు అది ఇప్పుడు ఆత్మ కొట్టిందనుకో ఆత్మకర్త అవుతుంది ఆత్మ పని చేసిందనుకో ఆత్మకర్త అవుతుంది ఆత్మకర్త కాదు కర్త అంటే కారకం కారకాలన్నీ ఆరింట్లో మొట్టమొదటి కారకం కర్త ప్రధాన కారకం
ఆత్మ మీద పనిచేసేవనుకో అది కార్య కర్మ అవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది, అది కారకమే. కాబట్టి ఆత్మ కారకమే కాదు, అది అంటే క్రియా సంబంధము లేనిది, అది బ్రహ్మ పరిపూర్ణము. అటువంటి ఆత్మ పరిపూర్ణము కారకము కానిది తన స్వరూపము అని తెలుసుకున్నాడు అటువంటి వానికి. అశేషకర్మచోదనానాం సకలములైన కర్మను విధించే వాక్యములకు వ్యర్థమగుట, వాక్యములు వ్యర్థమవుతాయి. షష్ఠీకి ప్రథమార్థం చెప్పుకోవాలి. ఆ వాక్యములు కర్మ విధులను ఎన్ని వాక్యాలైతే ఉన్నాయో, అంటే వాక్యాలు అంటే ఏమిటి, జ్యోతిషాయ జేత స్వర్గకామ జ్యోతిష్టమైన స్వర్గకామో యజేత ఇత్యాది వాక్యాలు, దర్శపూర్ణమాసాభ్యాన్ యజేత స్వర్గకామ ఇలా ఏవో వాక్యాలు ఉంటాయి. ఈ కర్మ విధులన్నీ కూడా ఆ జ్ఞానికి వ్యర్థములైపోతాయి. ఎందుకంటే అచోద్య స్వభావ్య, జ్ఞాని యొక్క స్వరూపము చోదనకు విషయము కాదు గనుక. చోదన అంటే విధి, ఆర్డర్, ఆర్డర్ వేయాలి. ఆర్డర్ జ్ఞానికి, జ్ఞాని మీద వేయరు ఆర్డర్. కర్మ చేసేవాడి మీద ఆర్డర్ వేస్తారా, జ్ఞాని మీద వేస్తారా ఆర్డర్? కర్మ చేసేవాడి మీద ఆర్డర్ వేస్తారు, జ్ఞాని మీద ఆర్డర్ వేయరు. ఆత్మజ్ఞాని మీద ఆర్డర్స్ ఏమి ఉండవు, వేదం వేసి ఆర్డర్స్ ఏమీ ఉండవు. అది కాబట్టి ఈ కర్మ విధులన్నీ కూడా జ్ఞాని విషయంలో వ్యర్థములగు ఉంటట. కథం అది ఎట్లు అంటే అండి, కర్మ విధులు జ్ఞానిని ముట్టుకొని ముట్టుకోవు, అవి వ్యర్థమైపోతాయి అంటున్నారే వేద విధులు, అవి అంత మాట వేశారు, అది ఎలాగా? తదభిధీయతే, ఆ విషయం చెప్పబడుతోంది. బృహస్పతి సవే యద్వత్ క్షత్రియో న ప్రవర్తతే బ్రాహ్మణత్వాద్యహం మాని విప్రో వా క్షత్రకర్మణి జ్యోతిష్టో మేనేష్ట్వా బృహస్పతి సవేన యజేత అని వాక్యం ఉన్నది. అది వాక్యం, జ్యోతిష్టోమేనేష్ట్వా బ్రాహ్మణ బృహస్పతి సవేన యజేత అంటే జ్యోతిష్టోమం చేస్తే కానీ అధికారం లేదు, దీన్ని అధికృతాధికారము అంటారు. ముందు జ్యోతిష్టోమం చేశాకనే తర్వాత బృహస్పతి సవమును చేయవలెను, బ్రాహ్మణుడు చేయవలెను. ఓకే, ఇప్పుడు ఆ వాక్యం ఉంటుంది, అది విధే కదా, బృహస్పతి సవమును చేయాలి విధే కదా. అది ఆ విధి క్షత్రియుడి దగ్గరికి వెళ్ళింది, అంటే క్షత్రియుడు విన్నాడు ఆ విధే. ఆ విధి క్షత్రియుడి విషయంలో ఏమవుతుంది, సార్థకమవుతుందా వ్యర్థమవుతుందా? వ్యర్థమవుతుంది. కాబట్టి మీ కర్మవాదులు కూడా అన్ని విధులు అన్ని చోట్ల పనిచేస్తాయని మీరు ఒప్పరు కదా, దేనికి తగిన చోట దానికి పనికొస్తుంది అంటే. అదే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళింది అనుకో, వాడికి మైండ్లో పడుతుంది అది, మనం బృహస్పతి సవం చేయాలి అని మనలో పడుతుంది. అప్పుడు వాడు ఎప్పుడైనా చేస్తే చేయవచ్చు కూడా. అలాగే రాజా రాజసూయేన స్వరాజ్యకామో యజేత అని ఉంది. రాజైన వాడు స్వరాజ్యమును కోరినట్లయితే, అంటే క్షత్రియ చక్రవర్తి పదవిని కోరినట్లయితే రాజసూయ యాగమును చేయవలెను, ధర్మరాజు గారు చేశారు అని మహాభారతం చెప్పింది. సో ఆ రాజసూయ యాగాన్ని అది అది బ్రాహ్మణుడు విన్నాడు. వినడానికి అసమానం వల్లిస్తూ ఉంటారు కూడా ఆ మంత్రాలను. వీళ్ళకి ఎప్పుడైనా రాజసూయ యాగం చేయాలి నేను అని అనిపిస్తున్నా, అనిపించదు. అంటే ఆ విధి బ్రాహ్మణుడి విషయంలో వ్యర్థమే. అలాగా కొన్ని విధులు కొన్ని చోట్ల పనిచేస్తాయి, జ్ఞాని విషయంలో ఏ విధులు పనిచేయవు. ఎందుకంటే కర్తృత్వ భోక్తృత్వాలు ఉండాలి, నేను కర్తను ఈ భోగం నాకు కావాలి అనే దృష్టి ఉన్నవాడికే విధి పనికొస్తుంది. ఆ దృష్టి లేనివాడికి విధి పనికిరాదు. అది
యద్వత్ ఏ విధముగానైతే బృహస్పతి సవే బృహస్పతి సవమనే యజ్ఞమునందు యాగమునందు క్షత్రియ క్షత్రియుడు నప్రవర్తతే ప్రవర్తిల్లడో బ్రాహ్మణత్వాద్యహమ్మాని నేను బ్రాహ్మణుడను గృహస్థుడను ఈ రకమైన అభిమానము గల విప్ర బ్రాహ్మణుడు క్షత్రకర్మణివా క్షత్రియుడు చేయదగిన రాజసూయాది కర్మయందు గాని నప్రవర్తతే ప్రవర్తిల్లడో. అదే విధముగా వేదవిధులు జ్ఞానియందు ప్రవర్తిల్లవు. అయితే జ్ఞానిని పొంది వ్యర్థములు అయిపోతాయి. కాబట్టి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉన్నట్టుగా అన్ని విధులు అందరికీ పనికిరావు. ఎవరికి తగ్గ విధులు వాళ్ళకి పనికొస్తాయి. క్షత్రియుడు నేను బ్రాహ్మణుడను గృహస్థుడను అని అభిమానం పెట్టుకుని కూర్చుంటాడు. వాడు రాజసూయ ఎందుకు చేస్తాడు? నేను క్షత్రియుడను అనే అభిమానం పెట్టుకుని ఇంకొకడు కూర్చుంటాడు. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. వాడు నేను క్షత్రియుడను అనే నిశ్చయం గలవాడు బృహస్పతి సవాన్ని ఎందుకు చేస్తాడు? అది పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. మరి దాంట్లో ఏదైనా గుణం ఉందేమో నాకు తెలియదు. ఆధునిక కాలంలో ఇవన్నీ వర్తించవు. అదంతా విలేజ్ లైఫ్ అలా ఉండేది. విలేజ్లో అలా విడివిడిగా ఉండేవారు. బృహస్పతి సవే యద్వత్ క్షత్రియో న ప్రవర్తతే బ్రాహ్మణత్వాద్యహమ్మాని విప్రో వా క్షత్రకర్మణి యథాయం దృష్టాంతః ఏవం దార్ష్టాంతి కోపి ఇచ్చేతదాహ. ఇది దృష్టాంతం. అంటే క్షత్రియుడికి ఈ కర్మ లేదు, బ్రాహ్మణుడికి ఆ కర్మ లేదు అంటూ దృష్టాంతం. ఇంకా దార్ష్టాంతికం ఏమిటి? జ్ఞానికి ఏ కర్మలు ఉండవు, అది దార్ష్టాంతికం. అది ఈ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. అయం ఈ దృష్టాంత దృష్టాంతము యథా ఏ ప్రకారముగా ఉన్నదో దార్ష్టాంతికోపి దార్ష్టాంతికము కూడా ఏవం ఇదే ప్రకారముగా ఉన్నది ఇచ్చేతత్ అనే విషయమును ఆహా ఆచార్యుడు చెప్తున్నాడు. విదేహో వేత సందేహో నేతి నేత్యవబోధితః దేహాద్యనాత్మదృక్ తద్వత్ క్రియాం వీక్షతే తత్క్రియాం వీక్షతే పినా విదేహో వేత సందేహో నేతి నేత్యవబోధితః. దేహాద్యనాత్మదృక్తద్వత్ తత్క్రియాం వీక్షతేపి న విదేహః ఏతసందేహః నేతి నేతి అవబోధితః దేహాద్యనాత్మదృక్ తద్వత్ తత్క్రియాం వీక్షతే అపి న విదేహః. తొలగిపోయిన దేహాత్మభావము గలవాడు. అదే అంటే దేహమే నేను అనే భావము తొలగిపోయి ఉన్నది. వేత సందేహ ఆత్మస్వరూపము విషయమై తొలగిన సందేహములు గలవాడు. అంటే ఆత్మ కర్తయా కాదా? అదేమిటి, చేస్తూనే ఉన్నాం కదా పనులు, కర్త అవుతుందేమో. కానీ శ్రీకృష్ణుడు అలా చెప్పాడే, కాదేమో అని ఈ రకమైన సందేహాలేమీ లేవు. నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది అది కాదు ఇది
అని అవబోధిత జ్ఞానమును పొంది జ్ఞానమును కలిగించబడినవాడు అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞాని దేహాది అనాత్మదృక్, దేహాది అనాత్మదృక్, దేహము ఇంద్రియములు మొదలైనవి దేహము ఇంద్రియములు ఆత్మ కావు ఆత్మ కావు అని దర్శించువాడు అని దర్శించువాడు. అది ఇప్పుడు దేహము ఇంద్రియములు మనస్సు ఇవి నేను అన్నప్పుడే వాడు కర్త అవుతాడు. అవి చేస్తూ ఉంటాయిగా, అవి నేను అనే దర్శనము లేనివాడు, అవి నేను కాదు అనే దర్శనము గలవాడు వాడు కర్త అవడు. ఆ కర్మల్ని చేసే ప్రసక్తే లేదు. పైగా ఈ దేహాదులు చేసే కర్మల ఎడల ఆ జ్ఞానికి అసలు దృష్టియే ఉండదు. అవేవో అవే దాన్నే నేను అనేక పర్యాయాలు చెప్తూ ఉంటా. న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. విదేహ దేహాత్మభావము లేనివాడు వేత సందేహ తొలగిన సందేహములు గలవాడు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అంటూ అవబోధిత ఆత్మస్వరూపము తెలియనట్లు బోధింపబడినవాడు అనగా జ్ఞాని దేహాది అనాత్మదృక్, దేహాది అనాత్మదృక్, దేహము ఇంద్రియములు మొదలైన వాటిని దేహము ఇంద్రియములు మొదలైన వాటిని ఆత్మకానివిగా దర్శించువాడు దర్శించువాడు అది దార్ష్టాంతికం. తద్వత్ అదే విధముగా క్రియాం కర్మను కూడా కర్మను నవేక్షతేపి కన్నెత్తి చూడనైనా చూడడు. దేహమే నేను కాదు అంటుంటే ఆ దేహం చేసేటువంటి కర్మను కన్నెత్తి చూసేటువంటి ప్రసక్తి కూడా లేదు. ఇది జ్ఞాని యొక్క మహిమను చెప్పే శ్లోకం. విదేహో వేత సందేహో నేతి నేత్యవబోధితః దేహాద్యనాత్మదృక్ తద్వత్ తత్క్రియాం వీక్షతేపి నా. ఆ తత్క్రియాం అది తత్క్రియాం ఆ దేహము యొక్క క్రియను నవీక్షతే చూడనే చూడడు. క్రియాం అని చెప్పాను నేను, తత్క్రియ తత్ కూడా ఉంది సమాస పదం. తస్య అర్థస్య ఆవిష్కరణార్థం ఉదాహరణం ఇది రేపు చూద్దాం. ఓం పూర్ణమదః.